Hi friends, welcome back to our channel Simple Cookbook. Iroju manam ee video lo minapappu murukulu ela tayar chesukovalo chuddam. Ivi chaala chaala easy and simple process, health ku kuda chaala manchidandi. Ippudu vaati process elano chuddam. Munduga oka cup rice ni teesukovali. Veetini subhranga kadigi arabettukovali. Ila arabettukunna rice ni pakkana pettukovali. Ippudu 1 cup rice ki 1/4 cup minapappu ni teesukovalandi. ఇది పర్ఫెక్ట్ కొలతలు. ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా మురుకులు అనేవి చాలా కరకరలాడుతూ చాలా టేస్ట్ వస్తాయి. ఇప్పుడు మనం మినప్పప్పుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు బియ్యంను బాగా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇవి మనకి కారపూస వస్తే మిల్లులు ఉంటాయండి, అక్కడ మనం మిక్సీ పట్టుకోవచ్చు. లేకపోతే మనం మిక్సీలో అయినా మెత్తగా పౌడర్ చేసుకొని జల్లించుకోవచ్చు. ఇలా జల్లించుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వాముని నలిపి వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పిండికి పట్టేసి మనకి మురుకులు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. అందులో 1 టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి. ఈ కారం అనేది మీరు స్పైసీగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులను యాడ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఆ నువ్వుల టేస్ట్ తగిలి చాలా బాగుంటాయి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్ద అనేది జారుగా ఉండకూడదు, అలా అని టైట్గా ఉండకూడదండి. ఒక మీడియం స్మూత్ ముద్దలాగా రావాలి. అలా కలుపుకున్నట్లయితే మనకు మురుకులు అనేది ఆయిల్ పట్టకుండా చాలా చాలా బాగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది అంత సాఫ్ట్గా ఉండాలి, అలా అని జారుగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. అది ఆయిల్ వేడయ్యేలోపు మనం మురుకుల మేకర్ని తీసుకొని ఒక మురుకుల మేకర్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని మొత్తాన్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా షేప్స్ అన్నీ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి ఈ మురుకులు అనేది. ఇలా షేప్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ని వేడి చేసుకున్నాం కదండి, అది బాగా హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం ముందుగా షేప్స్ పెట్టుకున్న మురుకులన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ తిప్పుకోవాలి వాటిని. ఇలా తిప్పుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి. అంతే అండి, మినప్పప్పు మురుకులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక మెత్తని చూద్దాం. ఇలా పిండిని మొత్తాన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో మనం మేకర్తో తిప్పుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ అనేది మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి చేతికి ఆవిరి తగిలి చాలా కష్టంగా అనిపిస్తుంది. సో మనం ముందు ప్రాసెస్ను ఫాలో అయితే మనకి చాలా ఈజీగా అయిపోతాయి. ఇలా ఈ మినప్పప్పు మురుకులు చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు శనగపప్పు మురుకుల కంటే మినప్పప్పు మురుకులు తింటే వాళ్ళకి చాలా మంచిది హెల్త్కి. ఇలా ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.